ప్రధానంగా గులాబీ హవా కొనసాగిన నేపథ్యంలో గులాబీ హవాలో మామూలు నాయకులు ఎవరైతే కొంతమంది నాయకులు అయితే కనీసం ఇంట్లో కూర్చొని పూర్తి ప్రచారం చేయని వ్యక్తులు కూడా ఇవాళ గెలుపొంది వచ్చిన పరిస్థితి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ముషీరాబాద్ చూసుకుంటే ముషీరాబాద్ అభ్యర్థి ముఠా గోపాల్ ఆయన పాపం ఆయన హెల్త్ సహకరించక లాస్ట్ 3 డేస్ ఆయన బయటికి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల్లో కూడా అతను దాదాపు 30,000 మెజారిటీతో గెలిచిన పరిస్థితి. కానీ కేసీఆర్కి అత్యంత సన్నిహితులుగా ఉన్న 4 మంత్రులు ఒక స్పీకర్ ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. తుమ్మల నాగేశ్వరరావు, చందులాల్, జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్ రెడ్డి ఓడిపోవడమే కాదు మధుసూదనాచారి కూడా ఓడిపోయారు. గిరిధర్ గారు ఎట్లా చూస్తారు 4 మంత్రులు ఒక స్పీకర్? మీరు ఒక కాన్స్టిట్యుయెన్సీలో మన పేరు ఎందుకు తీసుకోవాలి, కానీ ఒక పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో అక్కడ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ చుట్టుపక్కల ఉన్న 4 నియోజకవర్గాల క్యాండిడేట్స్ని ఆయన స్టేజ్ మీద తీసుకొచ్చారు కేసీఆర్ గారు. ఒకతని మాత్రం అది స్టేజ్ మీద రానివ్వలేదు. ఒక క్యాండిడేట్ అది ఎవరో మీకు తెలుసు, నేను పేరు చెప్పక్కర్లేదు, అది మీడియాలో ఉంది. అది అంటే ఎవరు గెలవాలి ఎవరు గెలవకూడదు అన్నది ఆల్రెడీ ఆయన నిర్ణయించారు. ఇది అంత సులభంగా జరిగేది కాదు. మహామహా నిష్ణాతులను కొట్టారు. ఈ మహాకూటమిలో ఎవరెవరు చీఫ్ మినిస్టీరియల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఒకరొకరికి స్పెషల్గా ఒక స్కీమ్ వేసి వాళ్ళని టార్గెట్ చేశారు. ఎలాగైతే మనం క్రికెట్లో ఏ బ్యాట్స్మెన్కి ఏ వీక్నెస్ ఉంటుందో దాన్ని బట్టి వీళ్ళు అటాక్ చేస్తారో అలా చేశారు ఆయన. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు సుడిగాలు పర్యటన చేస్తాను హెలికాప్టర్లో తిరుగుతానన్న ఆయన్ని ఆయన నియోజకవర్గం నుంచి బయట రాకుండా కట్టడి చేశారు. అంటే జనరల్ గా పొలిటికల్ పార్టీ చేయాల్సింది అదేగా ఆయన. అంటే ఆయన అదేం పాపం కాదుగా? పాపం అనట్లేదు నేను. నేనేమన్నానంటే క్రమబద్ధంగా చాలా క్యాలిక్యులేటెడ్గా చేశారు. ఆ ప్లానింగ్ కి దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయగలిగిండు. నేను అది నేను తప్పు నెగిటివ్ అనలేదు. నేను కామెంట్ చేసిన ఆయన అలా చేశారు అన్నాను. స్పెసిఫిక్ గా ఎవరెవరైతే పొటెన్షియల్ సీఎం క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలే వాళ్ళకు ఉనికి లేకుండా అక్కడికి కదిలే పరిస్థితి లేకుండా చేయగలిగారు. అది తప్ప గొప్ప నేను కామెంట్ చేయట్లేదు. అలా చేశారు అంటున్నాను నేను. దాంతో ఏమైందంటే ఎవరు ఎవరిని గెలిపించాలి అలా గెలిపించకూడదు అన్న ఒక పక్క స్కీమ్ ఆయన ప్లాన్ చేశారు. సో ఈ టీఆర్ఎస్లో ఇటువంటి పెద్ద నేతలు దిగ్గజాలు ఓడిపోయారంటే కనుక వాళ్ళే వాళ్ళు ఓడిపోయారనో. ఓకే, ఓవరాల్గా మనం చూసాం ఇనిషియల్గా ఒక యాంటీ ఇన్కమెన్సీ ఉండింది, దాన్ని ఓవర్కమ్ అయ్యి తర్వాత మేనేజ్ చేసుకున్నారంటే కానీ దీంట్లో మాత్రం మనకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి తప్పకుండా. వాళ్ళే వాళ్ళు ఓడిపోయారా లేదా వాళ్ళని ఒక ఈ 4 పక్కన పెట్టాలని చెప్పి పక్కన పెట్టాలనుకుని క్రమబద్ధంగా చేసిన చర్యగా నాకైతే అనిపిస్తోంది. మీరు ఎటువంటి అసలు ఇంకా గన్ షాట్ మీరు గెలుస్తారన్న వాళ్ళని ఓడగొట్టారంటే కనుక అది మనం చూస్తున్నాం. అది ఇందాక వారు కూడా చెప్పారు కొన్ని ఇది ఈవీఎం దగ్గర జరగదు, మీకు ఎలక్షన్ ఓటింగ్ రోజు మీకు జరగదు, అంతకంటే ముందరే జరుగుతాయి ఇవన్నీ. బెంగళూరులో చూసాం మనం ఈవీఎం కార్డ్స్ ఒక ఇంటి నుంచి బయట విసిరేయడం అంటే ఓట్లు గల్లంతు కావడం కావచ్చు లేదా అక్కడ లేని వాళ్ళ ఓట్లు రావడం కావచ్చు లేదా ఈ బూత్ నుంచి ఆ బూత్కి ట్రాన్స్ఫర్ అవడం వల్ల వీళ్ళు ఓటు వేయకపోవచ్చు. ఈ స్కీమ్ అంతా కూడాను ఇంకా ఎలక్షన్ రోజుకు ముందరే జరిగిపోతాయి ఇవి. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు 4 మాత్రం అదే పనిగా వాళ్ళని ఏదో పక్కన పెట్టాలని చూసినట్టుగానే మనకు అనిపిస్తుంది. రైట్, జగన్నాథన్ గారు ఎట్లా రెస్పాండ్ అవుతారు? మీరు ఒక ప్లాన్ చేశారు, దాన్ని పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారు, అందులో భాగంగానే ఎవరు గెలవాలి ఎవరు ఓడిపోవాలి అన్నది కూడా దాదాపు కేసీఆర్ గారే డిసైడ్ చేశారు అంటున్నారు గిరిధర్ గారు. ఇది నేను అనుకుంటాను గిరిధర్ గారు లాంటి వాళ్ళు చేయవలసిన విశ్లేషణ కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఒక విషయం సపోజ్ మేము అదే విధంగా అనుకుంటానంటే ఆ 4 ఒకరు ఓడిపోతే మాకు మెజార్ రాకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసేవాళ్ళమా మేము? ఎవరైనా తన కూర్చున్న కొమ్మ మీద తను నరుక్కుంటారు ఎవరైనా? సహజంగా ఏమాత్రము కామన్ సెన్స్ ఉన్న ఏ వ్యక్తి కూడా అటువంటి పని చేయరు. ఎప్పుడు కూడా వీళ్ళంతా అత్యంత సన్నిహితులు ముఖ్యమంత్రి గారికి, పరిపాలనా విషయంలో సీనియర్లు అనుభవం ఉన్న వాళ్ళని చెప్పేసి ఆయన ఎప్పుడు మీరు చూసుంటారు పరిపాలనా విధంలో ఎక్కువగా ఏ కమిటీలు వేసినా పెట్ట వీళ్ళని ఎప్పుడు ఇన్వాల్వ్ చేసేవాళ్ళు. ప్రత్యేకించి నాగేశ్వరరావు గారు కానీ మన ఈయన జూపల్లి కృష్ణారావు గారు కానీ తర్వాత వీళ్ళు అయితే ఇది పలుమార్లు నిన్న స్పష్టంగా ప్రెస్ మీట్లో కూడా చెప్పడం ఇదే ప్రశ్న అడిగారు విలేకరులు. మా ఎప్పటికప్పుడు లేదా అప్డేట్ చేసేవారు కేసీఆర్ గారు ఏంటంటే వాళ్ళ యొక్క పరిపాలనా శైలిని వాళ్ళ వ్యవహార శైలిని. ఇప్పుడు మా దగ్గర మహబూబ్నగర్లో 14లో 13 గెలిచారు, ఒక్కటి ఓడిపోయారు జూపల్లి కృష్ణారావు గారు ఓడిపోయారు. దానికి కారణాలు ఉన్నాయి, లోకల్ కారణాలు ఉన్నాయి. అక్కడ ఏంటంటే మాదాసు కుర్వాసర్ ఉన్నారు అక్కడ, వాళ్ళు ఏంటంటే ఎస్సీలో ఎస్టీ ఎస్సీలో చేర్పించమని చెప్పేసి అది ప్రభుత్వ పరంగా తీసుకునే దాన్ని
ఆయన రిప్రజెంట్ చేయగలుగుతాడు కానీ లేదా ఆయన బలవంతంగా నెట్టలేడు కదా అది. ఓకే, సో ఇటువంటి లోకల్ ఇష్యూస్ ఏమి ఓకే వాటిలో కొన్నిటిలో వాళ్ళకున్న కంటిన్యూస్గా కొన్ని గెలిచిన వాళ్ళు ఉన్నారు. రైట్, ఇప్పుడు పాలేరు ఉంది, వీటిని మీ దృష్టిలో పెట్టుకుని లేదా గతంలో ఆయన ఓడిపోయారు, అక్కడ ముందు ఓడిపోయిన తర్వాత మా పార్టీకి వచ్చిన తర్వాత గెలిపించాం. సో లోకల్ వ్యవస్థలో ఉన్న వాటిని వాళ్ళు సరి చేసుకోకపోయినందు మూలానే నేను అనుకుంటాను ఒక సీనియర్ నాయకుడిగా మాకున్న ఇది. ఇప్పుడు మధుసూనాచారి గారి మొదటి నుంచి కూడా నెగిటివ్ వస్తూ ఉంది, అక్కడ ఆయనకు ఎదురుగాలిపిస్తుంది, అయినా కానీ లేదా ఒక స్పీకర్ గారు ఆయన గౌరవంతో వాళ్ళకి టికెట్ ఇచ్చి మనకు మలుపుకుందామన్న ఉద్దేశంతో చేశాము. సో ఈ ప్యూర్లీ లోకల్ కాదు, బిల్లు ఓడిపోయిన వాటి కేసీఆర్ గారు ప్లాన్ చేశారు, వాళ్ళు ఓడిపోవడానికి కారణమయ్యారు, గిరిధర్ గారు చేయడని అనుకుంటాను, అది సబబు కాదు. గెలవ తర్వాత ఒకవేళ వీళ్ళకి ప్యూర్లీ లోకల్ కారణాలే తప్ప పార్టీకి సంబంధించినది కాదు. అటువంటే ఇప్పుడు ఒకప్పుడు వాజ్పేయి గారి మీద గ్వాలియర్లో మాధవరావు సింధియా కాంగ్రెస్ పార్టీ పెట్టి ఆఖరి నిమిషం దాకా కూడా లేదా క్యాండిడేట్ ఎవరో చెప్పకుండా సడన్గా లేదా ఆయన మీద పెడతారంటే వాజ్పేయి గారు అక్కడ ఓడిపోయారు, గెలుస్తారన్న వ్యక్తి ఓడిపోయారు. ఓకే, ఇక్కడ ఉన్న వీళ్ళ లోకల్ పరిస్థితులే కారణం, తర్వాత శైలి కూడా కారణం. రైట్ సార్, ఒకసారి జనప్రసాద్ గారు రెస్పాండ్ అవ్వండి మీ దీని మీద. ఇప్పుడు విశ్లేషణ గారు చెప్పింది కదండి, ఎవరు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఓడగొట్టాలని ప్లాన్ చేసినప్పుడు వాళ్ళ దాంట్లో ప్లాన్ చేసి ఉండొచ్చు అన్న దానికని మేము ఎందుకు నమ్ముతున్నంటే, జూపల్లి కృష్ణారావు గారు ఓడిపోగానే ఆయన చేసిన ప్రకటన ఏంటంటే మా కాంగ్రెస్ సారీ మా టీఆర్ఎస్ వాళ్ళే నన్ను ఓడగొట్టానని చెప్పిండు. నెక్స్ట్ పాయింట్ ఆయన అటువంటి చేసినంటే వాళ్ళ పార్టీలో వాళ్ళు ఓడగొట్టినది ఎవరని పేరు చెప్పారు, ముఖ్యమంత్రి గారు కానీ పెద్ద నాయకులు ఎవరు పేరు చెప్పలేదు, కానీ టీఆర్ఎస్ వాళ్ళే ఓడగొట్టినన్నమాట కరెక్టా కాదా? ఆయన కూడా ప్రజా విశ్వాసం కోల్పోయింది, నేను ప్రజలు ఓట్లేదని చెప్పొచ్చు కదా, చెప్పలేదు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం నుంచి ఓడిపోయాడు, పాదం నుంచి ఓడిపోయిన ఫస్ట్ గతంలో, తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇచ్చినాక మంత్రి ఇచ్చారు, మంత్రి ఇచ్చినాక బై ఎలక్షన్ వెంకటరెడ్డి గారు చనిపోతే వాళ్ళ భార్య సింపతి కూడా కాకుండా 60,000 మంది అడుగుతాం గెలిచారు. ఇవాళ ఓడిపోయిండు అంటే జనరల్ ఫీలింగ్ ఎట్లున్నది, ఆయన ఆర్ఎండ్బి మినిస్టర్, ఆయనకి హెలికాప్టర్లు ఇచ్చి ఖమ్మం జిల్లాకి ఎన్నోసార్లు పంపారు, మీరు అన్నట్టు కీలకమైనటువంటి కమిటీలో కూడా వేసారు, ఖమ్మం ఈ మధ్య కాలంలో డెవలప్ చేయడంలో కూడా ఆయన చేసిండు, ఆయన ఎందుకు ఓడిపోయిండు అంటే మీరు చెప్పినట్టు రేపు భవిష్యత్తులో మాకు కానీ మా పార్టీలో ఉన్న వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయిన కూడా ఆలోచించే అవకాశం ఉంది. ఓకే, స్పీకర్ గారు బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్, ఆయన ఆయన సరే ఎదురుగాలి వేసింది, ఓడిపోయిన అనుమానం లేదు, అక్కడ కూడా ఇదే పరిస్థితి జరగవచ్చు. జూపల్లి కృష్ణారావు విషయంలో ఆయన విషయంలో అట్లే జరిగింది, పట్నం మహేంద్రెడ్డి సార్ పట్నం నరేందర్ రెడ్డి గారు అంటే బీసీ ఎస్ఐ ఓడిపోవాలి, బీసీలు ఎస్ఐ అయితే మాత్రం అందరు గెలవాలనే ఉంటది, ఇక్కడ ప్రజలు నాడేది ఇష్టాలు దాన్ని విడిచిపెట్టలేదు నాయకుడు, ఇటువంటి చేయకూడదండి. జగన్ గారు నోముల వీరేశం ఓడిపోయాడు, వీరేశం ఎస్సీ ఓడిపోయాడు వాళ్ళ మీద వచ్చారు కదా మీరు, ఇవాళ గవర్నమెంట్ వచ్చింది మీకు ఢిల్లీ ప్లాన్ చేశారు ఓడగొట్టారు, ఇది అర్థం లేని ఆరోపణ. ఒక నిమిషం ఒక నిమిషం జగన్ గారు మీరు కంప్లీట్ చేస్తే. కొడగల్ల పెట్టిన ఆయన్ని నో డౌట్, ఆయనకంటే ఈ పట్నం మహేందర్ రెడ్డి సీనియర్ మ్యాను, అక్కడ కూడా వాళ్ళ భార్య జిల్లా పరిషత్ చైర్పర్సన్ అన్నీ ఉన్నాక కూడా ఓడిపోయాడు, ఆలోచించండి మీరు. అంటే ఓడిచ్చినా గెలిచినా ఈయన చేతుల్లో ఉందా అని నేను చెప్పలేను, కానీ ఫోకస్ చేయటం విషయంలో ముఖ్యమంత్రి పోస్ట్ అనేది చాలా పవర్ఫుల్ సార్, నో డౌట్. అందులో అటువంటి పోస్ట్లో ఉన్నాడు వీళ్ళందరూ, అక్కడ కూడా మీరు చేసిన ఈ అక్కడ మేము 3 రాష్ట్రాల్లో మా ప్రభుత్వం అంతకుముందు లేదు. ఇంకోటి ఆపద్ధర్మం ముఖ్యమంత్రి అధికారాలను రాజ్యాంగంలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆపద్ధర్మం ఇది మనం అనుకుంటాం తప్ప కాదు, చెప్పండి. నాకేది క్లారిటీ రాలేదు ఆయన మాట, మీరు వివరిస్తారా? అదే ఇప్పుడు జగనానంద్ గారు కూడా చెప్తుంది అదే, అనుమానం అయితే ఉంది ఖచ్చితంగా, లేకపోతే గెలుపు ఏదైతే ప్లాన్ చేశారో ఎవరెవరైతే కాంగ్రెస్ నేతలు దిగ్గజాలనుకున్నారో వాళ్ళందరినీ ఓడిపోవడానికి టీఆర్ఎస్ ప్లాన్ చేసినప్పుడు వాళ్ళ పార్టీలో దిగ్గజాలనుకున్న వాళ్ళని గెలవడానికి కూడా ప్లాన్ చేయాలి కదా, అది జరగలేదు అని చెప్పారంటే వాళ్ళు ఓడిపోవడానికి ఏమైనా ప్లాన్ జరిగి ఉంటుందేమో అన్నది ఆయన అభిప్రాయం.
ఇప్పుడు నేను ఇందాక చెప్పా, రిజల్ట్స్ రాకముందు లేదా మనకు ఇది ఎంత వస్తాయో ఏమో తెలియదు. ఇప్పుడు మా వాళ్ళని ఓడగొట్టుకుంటే మేము ఆ సంఖ్య తక్కువైతే ప్రభుత్వం ఏర్పడేదా మాకు? ఎవరైనా అట్లా ఆలోచిస్తారా? ఎవరైనా అర్ధరహితమైన అలా అనుమతికుంటే ఎంఐఎం గతంలో కూడా ఎంఐఎం సపోర్ట్ మేము తీసుకోలేదు. వాళ్ళు గవర్నమెంట్ ఫార్మేషన్ లో ఎంఐఎం సపోర్ట్ మాకేం తీసుకోలేదు. గవర్నమెంట్ ఫార్మేషన్ లో ఎంఐఎండింది మాకు అర్ధరహితమైన ఆరోపణలు చేయడం మానేయండి. జనకప్రసాద్ గారు మీరు పొలిటికల్ గా చేసి మా ఏదో వాళ్ళకి వీళ్ళకి ఏదో పెట్టాలని ప్రయత్నం మీరు చేయండి. మీరు ప్రజల తీర్పు ఇది, ప్రజల తీర్పు ప్రజల తీర్పు. అట్లంటే అప్పుడు ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయారు. ఇందిరాగాంధీ గారు ఓడిపోతారు ఓడిపోయారు చేసిన తప్పుదల మూలమే ఆమె చేసిన తప్పుదల మూలమే ఓడిపోయింది. దాన్ని మీరు ఇప్పుడు కేసీఆర్ గారు ఆపాదించలేదా? ఆయన ప్లాన్ చేశాడంటే సెటిలైట్ వచ్చాను. నో నో, అర్ధరహితమైన ఆరోపణ ఇది, అర్ధరహితమైన ఆరోపణ ఇది. మీలాంటి సీనియర్ నాయకులు చేయకూడదు. వాటి ఎవరైనా బాటలో ఉన్నారు ప్రయత్నం చేస్తారు, ప్లాన్ చేస్తారు. తిమ్మల గారు కానీ, జూపల్లి గారు కానీ, మహేందర్ గారు ఎంత ఇబ్బంది తెచ్చారు. అందరూ ఏరుకోరి మధుసూరి చారు గారు స్పీకర్ గా పెట్టుకున్నారు కేసీఆర్ గారు. ఆయన కొండ సురేఖ ఎన్ని గొడవలు చేసినా జగనన్న గారు టికెట్ ఆయనకే ఇచ్చారు. జగనన్న గారు ఒక నిమిషం, నేను చెప్తాను. కొండ సురేఖ గారు భూపాలపల్లి టికెట్ కూడా వెళ్ళిపోయి ఒక నిమిషం టికెట్ ఇచ్చారు. జనప్రసాద్ గారు ఒక నిమిషం, నేను చెప్తాను. దాని వల్ల జగనన్న గారు ఒక నిమిషం. జనప్రసాద్ గారు అంటుంది, జూపల్లి కృష్ణారావు గారు మీ జిల్లా మంత్రి, ఆయన ఓడిపోయిన తర్వాత మీడియా ముందుకు వచ్చి ఆయన చెప్పిన మాట, మా వాళ్ళే నన్ను ఓడగొట్టారు అని చెప్పి చెప్పారు. ఆ విషయము మా ఎవరైతే జూపల్లి కృష్ణారావు మాట్లాడాడో ఆ విషయాన్ని మీద మీరేం స్పందిస్తారు అన్నది జనకప్రసాద్ గారి ప్రశ్న. చెప్పా అక్కడ లోకల్ కాదస్లో ఇప్పుడు కొన్ని గ్రామాలలో తండాలను గ్రామ పంచాయతీ చేయలేదని ఒక ఆరోపణ. ఓకే, రెండోది మాదాస్ కుర్వాల మమ్మల్ని ఎస్సీలో చేర్పించలేదు కొద్దిగా. ఇటువంటి సోషల్ కాజెస్ అక్కడ ఉన్న లోకల్ వాటిలో ఉన్న వాటిలో దాని వల్లనే కృష్ణారావు ఓడిపోయారు. కానీ కృష్ణారావు గారు ఆయన చేసినంత డెవలప్మెంట్, చాలా డెవలప్మెంట్ ఉంది, ఎవరు కూడా మేము ఊహించని అపజయం అది. దాన్ని పట్టుకొని ఆయన సరే ఆయన బాధలో మా వాళ్ళు మమ్మల్ని ఓడగొట్టారని ఆపరేటప్పుడు ఎవరైనా బాధలో అనవచ్చు. అంతేకాదు దాన్ని పట్టుకొని కృష్ణారావు గారిని ఓడగొట్టే ప్లాన్ చేశారు అనుకుంటే మీరు ఎట్లా? మీరు చెప్పండి, కృష్ణారావు గారిని ఎవరు ఓడగొట్టారు? ఎవరు చెప్పండి, ఎవరు చేస్తారు చెప్పండి చెప్పండి. ఆయనకు సమాచారం లేకుంటే ఆ మాట మాట్లాడాడు కదా, ఆ మాట మాట్లాడమని చెప్పండి. కృష్ణారావు గారిని ఏ వ్యక్తి రోల్ చేశాడు? సీఎం లెవెల్ లో జరిగిందా, లోకల్ లెవెల్ లో జరిగిందా, చెప్పమని చెప్పండి. మహేందర్ రెడ్డి గారు ఓడిపోయారు, వాళ్ళ తమ్ముడు గెలిచాడు. మరి మహేందర్ రెడ్డి గారు ఓడిపోయారు, వాళ్ళ తమ్ముడు కొడంగల్ గెలిచాడు. జగనన్న గారు మనకు అది అంటే మీరు దాన్ని ఆల్రెడీ ఇద్దరు మాట్లాడుకున్నారు. మనకి ఇంకొక విషయం ఏముందంటే కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట, ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయి, ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగింది అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్ చేశారు. వీవీప్యాట్ చిట్టీలు పూర్తిగా లెక్కించాలి, మేము ఓడిపోతామని టీఆర్ఎస్ నేతలు చెప్పారు, కౌంటింగ్ కు ముందే వాళ్ళకు ఎలా తెలుసు అని చెప్పంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. దీని మీద మీరు ఏం చెప్తారు? మనకు టైం ఎక్కువ లేదు, కొద్దిగా మీరు 1-1.5 మినిట్ లో కంప్లీట్ చేస్తే మళ్ళీ వీళ్ళ అభిప్రాయం తీసుకున్న తర్వాత మళ్ళీ లేదా. స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ కూటమికి లేదా ప్రజలు వాళ్ళ అనైతిక కలయిక, వాళ్ళు ఏ విధంగా తెలంగాణ అభివృద్ధిలో ప్రాజెక్టుల విషయంలో అన్నింటిలో అడ్డుపడుతూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 30 లేఖలు రాశారు ప్రాజెక్టుల మీద, తెలంగాణ ప్రాజెక్టుల మీద, కాళేశ్వరం మీద కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ, తర్వాత మా తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం మీద కానీ. ఇవి కాదండి తెలంగాణ ప్రజల సెంటిమెంట్ రౌజ్ కాదా, వాళ్ళ కోపం రాదా, ఇది తప్పిదం కాదా? తర్వాత టీఆర్ఎస్ టీడీపీ పార్టీ, కాంగ్రెస్, టీడీపీ ఏమైంది? కాంగ్రెస్ని బంగాళాఖాతంలో పాత పెట్టే పార్టీ, అందుకనే పుట్టామన్న పార్టీ తీసుకెళ్ళలేదా? తెలంగాణను 12-15 ఏళ్ళు డిలే చేసి దాదాపు 1400 మంది అమరులు కావటానికి
కారణమైన కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉండడానికి మీద కోటం ఇక్కడ వాళ్ళ యొక్క డిఫెన్ కారణమయ్యాయి ఇవన్నీ. రైట్, ఓకే, మీ స్వయం కృత అపరాధం వల్లే ఓడిపోయారు అన్నది ఆయన అభిప్రాయం. జగన్ డెఫినెట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత ప్రజలు, ప్రజల యొక్క అభిమానం మా మీద. అందుకని నేను పాజిటివ్ ఓట్ అని చెప్పాను నేను. పాజిటివ్ ఓట్ వాస్ అయ్యా జగన్నాథ్ గారు, మీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఈవీఎంలో ఇబ్బంది జరిగింది, ట్యాంపరింగ్ జరిగింది ఒక పాయింట్. వివిప్యాడ్ పెట్టడంలో ప్రధాన ఉద్దేశం ఏంటి, ఎట్లా చేస్తారండి ట్యాంపరింగ్? నాకు అర్థం కాదు, ఏదైనా ట్యాంపరింగ్ చేస్తారు? కాంగ్రెస్ చేస్తే మూడు సెట్ల ట్యాంపరింగ్ జరిగింది అక్కడ. చెప్పండి, జవాబు చెప్పండి మీరు. వివిప్యాడ్ పెట్టడం ఉద్దేశం ఏంటి? ఆ మూడు రాష్ట్రాలు ట్యాంపరింగ్ జరిగి ఉండాలి అయితే ఇక్కడ ట్యాంపరింగ్ జరిగితే రజత్ కుమార్ ఏమంటాడు, మేము లెక్క పెట్టలేమండి, అది లెక్క పెడితే బ్యాలెట్లేనండి, అసలు ఎందుకు పెట్టింది చెప్పండి? వివిప్యాడ్ ఎందుకు పెట్టారు? అనుమానం వచ్చినప్పుడు లెక్క పెట్టాలని పెట్టారు. అనుమానం వచ్చినప్పుడు లెక్క పెట్టాలి. దట్ ఈస్ ప్రైమ్ ఫంక్షన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. వై దే ఆర్ నాట్ కౌంటింగ్? అది పెట్టడం ఉద్దేశం ఏంటి? కోల్పోయారు కాబట్టి ప్రజావిశ్వాసం దాన్ని తీసుకొని ఈవీఎంల మీద వేపట్ల మీద చేస్తారంటే అది అర్ధరహితమైన జగనాథన్ గారు, గిరిధర్ గారు మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు దీని మీద? అసలే ఓడిపోయిన వాళ్ళు ఈవీఎం మీద దుమ్ము పెట్టి దుమ్ము కలపడం అనేది మనం చూస్తూనే ఉన్నాము. ఇన్ఫ్యాక్ట్ పంజాబ్ చీఫ్ మినిస్టర్ అమరీందర్ సింగ్ గారే రాహుల్ గాంధీ ఈవీఎంస్ ట్యాంపరింగ్ అయ్యాయి, దాన్ని మళ్ళీ పేపర్ బ్యాలెట్ కావాలని అడిగినప్పుడు మరి నన్ను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారని ఆయనే క్వశ్చన్ చేశారు. కాబట్టి అది తప్పది. కాకపోతే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు వారు చెప్పింది కూడా దాంట్లో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఏమంటే ఒక టెంపరేచర్ మినిమం కొంత ఉండాలి, మరి కొంచెం చెమ్మ ఉన్నా లేదా చల్లదనం ఉన్నా అది ప్రింట్ అవ్వదు. ఎలక్షన్ కమిషన్ అఖిల పార్టీ సమావేశం ఏర్పరిచి ఏ విధంగా ట్యాంపర్ చేయొచ్చో మీరు ప్రూవ్ చేయండి అని అడిగింది ఢిల్లీలో. ఎలక్షన్ కమిషన్ అఖిల పార్టీ సమావేశం ఏర్పాటు చేసి ఏ విధంగా ట్యాంపర్ చేయొచ్చో చెప్పండి అన్నప్పుడు ఒక్క పార్టీ కూడా పోలేదు. మీరు చేతగంతరం కాదా? ట్యాంపరింగ్ వీలు కాదని ఇట్స్ ద ప్రూఫ్. మీరు చెప్పేది ఒప్పుకుంటున్నాను నేను. తాను ట్యాంపరింగ్ చేయలేరు, ట్యాంపరింగ్ చేయడానికి ఎవరు ప్రూవ్ చేయలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ట్రై చేశారు కానీ నిజంగా వాళ్ళు ఛాలెంజ్ చేసినప్పుడు రాలేదు వాళ్ళు. కాబట్టి ఈ ట్యాంపర్ ప్రూఫ్ అని మాత్రం తేలిపోయింది. అది కాదు అక్కడ ఇష్యూ. టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. వివిప్యాట్ మిషన్స్ కనెక్ట్ చేశారు ఈసారి, కరెక్ట్. వివిప్యాట్ మిషన్ లో ప్రాబ్లం ఏమవుతుందంటే అది చమ్మదనం ఉండి చల్లదనం ఉన్నప్పుడు ఆ పేపర్ స్టకప్ అవుతుంది. పేపర్ స్టకప్ అయినప్పుడు మీకు కొంత మొరాయిస్తుంది. అందుకని కొన్ని బూత్స్ లో మనకు లేట్ గా స్టార్ట్ అయ్యాయి. అప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఓట్స్ అయితే ప్రింట్ అవ్వదు. ఓటు పడిపోయింది కానీ ప్రింట్ అవ్వకపోయే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి కొన్ని ఇనిషియల్ గా జరుగుతుంది. మరీ చల్లదనం ఉండో అటు ఉంటే అది టెక్నికల్ ఇష్యూ. అది పార్టీలందరికీ తెలుసు. ఆల్రెడీ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ పిలిపించి ఎలక్షన్ కమిషన్ చెప్పింది అది. కాబట్టి వివిప్యాట్ సంబంధించి మాత్రం ఏ సత్యమో డెఫినెట్ గా టెక్నికల్ గా చాలా సౌండ్ అది. టెంపరేచర్ వేరియేషన్స్ కి రెస్పాండ్ కాదన్నప్పుడు నిక్షిప్తమైన ఈవీఎం లో ఎలక్షన్ కమిషనర్ గారు ఎవరు ప్రూవ్ చేయలేకపోయారు వెళ్ళేసి
అటువంటిప్పుడు ఇది అర్ధరహితమైన ఆరోపణ కాదా? ఇది ఓడిపోయిన ఆంగన్ తేడా అన్నట్లేదా? ఆంగన్ తేడా అంటున్నారు. అటువంటి ఆరోపణ ఈవీఎంస్ ని క్వశ్చన్ చేయడం తప్పు, నేను ఒప్పుకుంటున్నాను. ఈవీఎంస్ ని క్వశ్చన్ చేయకూడదు. అది ఏమవుతుందంటే, ఎవరికైనా నిజంగా డిస్ప్యూట్ ఉంటే అప్పుడు మాత్రమే వాళ్ళు ఇవి చెక్ చేస్తారు. అది చెక్ చేయట్లేదు. అది కూడా డిస్ప్యూట్ వాటిని చేయకుండా మేము రాండంగా చేస్తామంటున్నారు. రాండంగా లేదు, మీరు అడగచ్చు. మీరు నా కౌంట్ నా కాన్స్టిట్యూన్సీలో ఇప్పుడు డిస్ప్యూట్ ఉంది. ఒక నిమిషం, ఇన్ రైటింగ్ మీరు కంప్లైంట్ ఇస్తే ఎలక్షన్ కమిషన్ తప్పకుండా చేయాలి. అదే కదా ఇప్పుడు ఆ విషయంలో వాళ్ళు చెప్తుంది. అదే రామగుండంలో జరిగింది. అదే రామగుండం కొప్పుల ఈశ్వర్ గారి ధర్మపూర్ కాన్స్టిట్యూన్సీలో జరిగింది. అదే 300-400 తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయాడు అని చెప్పన్నప్పుడు, మాకు అక్కడ వీవీప్యాట్ మిషన్స్లో ఉన్న స్లిప్లని లెక్క పెట్టాలని చెప్పి వాళ్ళు రిటర్న్లో అడిగినా అది సాధ్యం కాదు, మేము ర్యాండమ్గా ఏదో ఒకటి మేము సెలెక్ట్ చేస్తాము. వాళ్ళు వీళ్ళు అడుగుతుంది కాదు, వాళ్ళు చేయమంటారు ఇమ్మీడియట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లెటర్ రాస్తే వచ్చి. నేను ఒక మాట చెప్పండి, ఈవీఎం వీవీప్యాట్లు అనేది ఒక యూనిట్. ఓకే, ఈవీఎంలో నిక్షిప్తమైన సార్లు చెప్పిన మేము కూడా అక్కడ ఎన్ని కండీలు లైట్ ఉంటే పనిచేయదట, లైట్ లేకపోతే పనిచేయదట, చీకటి ఉంటే పనిచేయదట. సరిగ్గా చెప్తే అయినప్పుడు వీవీప్యాట్ లో తప్పు జరిగింది అన్నప్పుడు లెక్క పెట్టడానికి క్లోజ్ చేయాలి. మీరు కరెక్ట్ గా 30 సెకండ్స్ లో మీరు ఏం చెప్తారు ఫైనల్ గా మనం క్లోజ్ చేయాలి? క్లోజ్ చేయాలంటే మీరు ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు ఒకటి, ఈ యొక్క మిషన్ అండి ప్రూవ్డ్ టెంపర్ ఫ్రీ అని చెప్పేసి లేదా అవన్నీ ప్రూవ్ చేయబడ్డాయి పలుమార్లు. కాకపోతే అంటే వీళ్ళు ఓడిపోయిన యొక్క బాధలో అక్కస్తో ఏదో ఒకటి కారణం చెప్పాలని చెప్తున్నారు. ఇది ఒక విధంగా ప్రజలను అవమానపరిచినట్టు అవుతుంది. ప్రజలను అవమానపరిచినట్టు అయితే గుర్తుపెట్టుకోండి, గ్రేషియస్గా ఏ ప్రజలు మా పక్షాన లేరని నెక్స్ట్ ఎలక్షన్ ట్రై చేయండి. అది పెద్ద మనిషి తరహా ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణం. అది ఓడిపోయాం కాబట్టి లేదా వి హనుమంతరావు లాంటి వాళ్ళు సీనియర్ నాయకులు కూడా ఏవీఎం మాట్లాడితే అది తప్పది. గవర్నెన్స్ అంటే ప్రజా సంక్షేమ కార్యక్రమం.